సాహసం కూడా చాలా టెక్నికల్గా చూసుకుంటే సెట్ వర్క్ చాలా ఉంటుంది సార్. అసలు అంటే అక్కడ ఎడారిలో కొన్ని షూట్స్ చేసినా కూడా రీక్రియేట్ పాకిస్తాన్ చాలా అసలు అతి పాకిస్తాన్ అండ్ ఆల్ ద చాంబర్స్ మాన్యువల్లీ వి డిడ్. ఆ సినిమాలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి జనరేషన్ కి ఎవరైనా సినిమా చూపిస్తే సింపుల్ గా చూసి ఓకే అంత సీజీ 20% అది రియల్ మిగతా అంత 80%. ఆ సినిమాలో మెయిన్ థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ రియల్, ఓన్లీ 10% సీజీ ఉంటుంది. గోపిచంద్ గారు ఏంటంటే సినిమా ఒకటేమో డైరెక్టర్ అప్పుడు మన ఇండస్ట్రీలో అప్పుడే సీజీ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే మనం అంత క్వాలిటీ లెవెల్ అచీవ్ చేయాలంటే మన దగ్గర బడ్జెట్ సరిపోదు మన సినిమా. అదే ఇంకోటి సినిమా త్రూఅవుట్ మొత్తం కంప్లీట్ గా చాలా ఆర్ట్ బేస్ మీద ఉంది సినిమా. అంటే ప్రెసరెంట్ మూవీ కాబట్టి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చందు గారు చాలా డీటెయిలింగ్ ఆయన వర్కింగ్ చాలా వెరీ డీటెయిల్ చాలా లాజికల్ గా చాలా డీటెయిల్ ఉంటది. ఆయన లెవెల్ కి మనం అప్పుడు సెకండ్ మూవీ లైక్ ఆయన రీచ్ అవ్వాలంటే ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అయితే సినిమా తోటి లైక్ ఒక స్టూడెంట్ లెవెల్ లో ఆ సినిమా థియేటర్లో వెళ్ళి చూసినాము. సెకండ్ ఆ సెకండ్ సినిమా ఆయనతో చేస్తుందంటే నాకు ఛాలెంజింగ్ అండ్ వెరీ హ్యాపీ అన్నమాట. లైక్ ఆ సినిమాకి అందులో ఇంకా ఆర్ట్ ఇంత ఆర్ట్ బేస్ ఉన్న సినిమా దొరకడం అనేది బికాస్ ఆఫ్ అందాల రాక్ చేసే క్వాలిటీకి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అప్రోచ్ అయ్యారు. అమ్మవారి టెంపుల్ కూడా లైక్ ఒక పోర్షన్ వరకు గండికోటలో తీసుకొని మిగతా ఇంటీరియర్ మొత్తం సెట్ వెల్ బాయ్ అదంతా అది లైక్ ఏంటంటే అప్పుడు మాకు ఎందుకు అంటే మనం దాన్ని సీజీ వెళ్తే దాన్ని మనకున్న బడ్జెట్ లో క్వాలిటీలో అచీవ్ చేయలేము. క్వాలిటీలో రావాలంటే దాన్ని మాన్యువల్ గానే వెళ్దాం రియల్ గానే. వాటర్ కమ్స్ అప్ నో ఇన్ ద పూల్ అది కూడా మేము మినియేచర్ లో చేసాము. మినియేచర్ అంటే బిగేచర్ లాగా చేసాము. అందులో మెషిన్ తో మాన్యువల్ గా వాటర్ పైకి కిందకి వెళ్ళేలాగా చేసి ఇప్పుడు కూడా వాటర్ సీజీలో మనం ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా వాటర్ ఫైర్ చేయాలంటే సీజీ టఫ్. ఆ వాటర్ సీన్ అచీవ్ చేయడానికి ఆ వెల్ సీన్ అచీవ్ చేయడానికి మేము వెల్ మూడు సారి వెల్ అటెంప్ట్ చేసాము. ఒకసారి ఓన్లీ దిగేది ఒక 4 feet వెల్, మళ్ళీ ఇంకోసారి ఫుల్ 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 వాళ్ళు ఇలా స్టెప్స్ నుంచి కిందికి వస్తారు కదా అది పెద్ద 20 feet ఆర్ సంథింగ్ హాఫ్ వెల్ చేసాము. మళ్ళీ ఆ వాటర్స్ పైకి వచ్చేది కిందికి వెళ్ళేది మినియేచర్ లో చేసాము. సో సాహసం మూవీలో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి సార్? సెట్ వర్క్స్ లో డిఫికల్టీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అన్ని మెకానికల్ గా ఉంటాయి, లాజికల్ గా ఉండాలి. అందులో చందుగారు లాంటి లాజిక్స్ ని ఫాలో అయ్యి అంతేనా మిగతా కమర్షియల్ డైరెక్టర్స్ లాగా లాజిక్ లేకుండా పర్వాలేదు, ఫిజిక్స్ లేకుండా పర్వాలేదు ఆ టైప్ చేసే డైరెక్టర్. ప్రతి ఒక్క ప్రాపర్టీ కూడా ఇన్ డీటెయిల్ డీటెయిల్ అండ్ దానికి ఒక మీనింగ్ దానికి కంపల్సరీ. అండ్ ఈ మెకానిక్స్ కూడా మాకు ఇద్దరికి చాలా ఇష్టం యాక్చువల్లీ, అది ఒక ప్యాషన్ లాగా చెప్పొచ్చు. మాలాంటి టెక్నీషియన్స్ కి జనరల్ గా అలాంటి స్కోప్ వస్తే డెఫినెట్ గా హ్యాపీగా ఫీల్. ఎందుకంటే ఇవాళ టైంలో ఏదన్నా ఈ సీజన్ చేసుకుందాం అది చేసుకుందాం అని అంటే ఇది మాకు ఎలాంటిది అంటే ఒక పాతాలు వేరే టైంలో ఎట్లయితే మాన్యువల్ గా చేయాల్సి వస్తుందో అట్లా మాకు ఆ స్కోప్ దొరికింది కాబట్టి ఎవ్రీ సెట్ అది దాన్ని ఎవరు సెట్ అనుకోలేదు తర్వాత కూడా. యాక్చువల్లీ ఛాలెంజ్ మేము చేసిన ఛాలెంజ్ అవ్వలేదు, మేము చేసిన తర్వాత అందరం అది సీజీ ఆలోచిస్తున్నారు అదే ఛాలెంజ్ అయింది. మాకు అది బ్యాడ్ లక్ అది ఏంటంటే అది మొత్తం సినిమా ఇంకా అప్పుడున్న మా బడ్జెట్ కూడా దాన్ని మాన్యువల్ గా చేయాలన్నా కానీ టఫ్. కానీ ఎందుకంటే అన్ని మెకానిజం అండ్ ఆ స్కేల్ కూడా పెద్ద స్కేల్లో అవన్నీ ఆర్ఎఫ్సి ఫిలిం సిటీలో కొన్ని అండ్ బయట కొన్ని చేసాం. మెయిన్ పోర్షన్ అంతా ఆర్ఎఫ్సి వాళ్ళ సపోర్ట్ బాగా లైక్ ఆ సెట్స్ అవన్నీ చేసి అంత కష్టపడి అంత చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక అప్పుడప్పుడే సీజీ మనకు ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి
చాలా మంది సీజీ అని చెప్పేసి అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే బెస్ట్ అవార్డు నంది అవార్డు కూడా బెస్ట్ సీజీకే వచ్చింది. ఓకే, నిజంగా చూస్తే అందులో సీజీ 10-15% ఉంది. అన్ని మేము మాన్యువల్ గా తయారు చేసి షూట్ చేసాము. అందులో స్పెషల్ గా చందు గారు మనం మాన్యువల్ గానే వెళ్దాము, నాకు ప్రతి ఒక్కటి మెకానిజము డైరెక్ట్ సెట్ లో అనే మనకు సీజీ వద్దు, సీజీని మాక్సిమం అవాయిడ్ చేసి వెళ్దామని వెళ్ళాము. చాలా ఛాలెంజింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా అన్ని సెటప్స్ చేసాం, చాలా బాగా వచ్చాయి. షూటింగ్ కూడా చాలా సూపర్ గా ఎంజాయ్ చేసాం. వన్ థింగ్ ఏంటంటే అందులో అవే కాకుండా మొత్తం ఒక పోర్షన్ అంతా పాకిస్తాన్ లో ఉంటది, అదంతా ఇక్కడ క్రియేట్ చేసాం, హైదరాబాద్ లో క్రియేట్ చేసాం, అండ్ లదాఖ్ లో క్రియేట్ చేసి షూట్ చేయడం. అది సినిమా అంతా ఛాలెంజింగ్ గానే ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్.